ఒక్కడిని ఒక్కరిని నిరూపించలేదా అంటూ ఇప్పుడు తాజాగా ప్రధానంగా జగన్ తీసుకొచ్చినటువంటి పాయింట్లో ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే కౌలు రైతులకు సంబంధించి దత్తపుత్రుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా మేమైతే రైతులకి డబ్బులు ఇస్తున్నాం, అట్లాగే ఆక్రమించుకున్నటువంటి భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, వాటిట్లో సేద్యం చేస్తున్న వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నాం. గతంలో రుణమాఫీ అని మోసం చేసినటువంటి నాడు ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కౌలు రైతులకి అన్యాయమని. కౌలు రైతులకు సంబంధించిన దాంట్లో మేము ఆ కౌలు రైతు కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం, పట్టాదారు పాస్బుక్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా ఇన్నిసార్లు అతను చేసి ఒక్కళ్ళని కూడా నిరూపించలేకపోయాడు. మేము ఇవ్వలేదు అన్న మాట ఒక్కళ్ళకి కూడా మేము ఇవ్వలేదన్నది నిరూపించలేకపోయాడు అంటూ పదే పదే దాన్ని గుర్తు చేసుకొచ్చారు. అయితే ఇక్కడ అది అబద్ధం. మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమందికి, అంటే రేపు పవన్ కళ్యాణ్ వస్తాడనగా 2-3 రోజుల ముందు ఇచ్చినవి ఉన్నాయి, అది ఇప్పటిదాకా ఇవ్వనట్టే కదా. అలాగే కొంతమందికి వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు, అంటే 100,000 రూపాయలు పవన్ కళ్యాణ్ ఇచ్చాక కూడా వీళ్ళు ఇవ్వలేదు. అది వాళ్ళకి సంబంధించినటువంటిది ఏంటో కనీసం కారణం కూడా చెప్పలేదు ప్రభుత్వం. అది కదా కావాల్సింది. అక్కడ పవన్ కళ్యాణ్ అయితే నిరూపించి చూపించాడు కౌలు రైతులకు సంబంధించి 85-90% మంది కౌలు రైతులే ఉంటే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళకేమి న్యాయం చేస్తున్నావు అంటూ ప్రశ్నిస్తూ వచ్చినటువంటి పవన్కి రివర్స్లో చెప్పబోయి ఇందులో ఉన్నటువంటి ఒక బెల్లతనాన్ని బయటపెట్టుకున్నారు.